ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి మరొక దినం అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన టీవీ ఛానల్కి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు 8 మెసేజ్లు మాట్లాడాం, 8 ఎపిసోడ్లు. ఇప్పుడు 9 ఎపిసోడ్ మాట్లాడుతూ ఉండగా ప్రభువా, నీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపండి, నీ శక్తి చేత నింపండి, ఆత్మచేత నడిపించండి, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో, నూతనమైన అభిషేకంతో నన్ను నింపి నన్ను బహుబలంగా వాడుకుని సహాయం చేయండి, పరలోక మర్మాలతో నన్ను నింపండి. అయ్యా, పాటల్లో ఉండండి, ప్రార్థనలో ఉండండి, స్తుతి ఆరాధనలో ఉండండి. ప్రభు వాక్య భాగంతో నీవు నాతో మాతో ప్రజలందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ వర్తమానాలు చూస్తున్న ప్రజలందరినీ అయా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని మారు మనసు దయచేయండి. అయా ఈ ఎపిసోడ్ ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా, నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము నీ పని కోసము ఉపయోగిస్తా, పని కోసం ఖర్చైపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నీ పని కోసము ఉపయోగిస్తా, పని కోసం ఖర్చైపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న టైము, నాకున్న ఫేము, నాలోని జోరు, నాలో హుషారు. నాకున్న టైము, నాకున్న ఫేము, నాలోని జోరు, నాలో హుషారు. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న చదువు, నాకున్న పరువు, నాకున్న పదవి, నాకున్న చెలిమి. నాకున్న చదువు, నాకున్న పరువు, నాకున్న పదవి, నాకున్న చెలిమి. నీ పని కోసం ప్రక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా.
నీ పనికోసం ప్రక్కన పెడతా, పనికోసం ప్రాణం పెడతా, నీకోసం జీవిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను ఏసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా, నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను ఏసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పబోయే అంశం దానియేలు ఎవరు, అంశం దానియేలు ఎవరు. ఇది పాత నిబంధన 27వ పుస్తకం, గ్రంథకర్త దానియేలు, అధ్యాయాలు 12, రచనాకాలం 535 సంవత్సరం క్రీస్తు పూర్వం, వచనాలు 357 వచనాలు. ముఖ్య వ్యక్తులు దానియేలు, నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, బెల్సెజరు, తర్వాత దర్యావేషు. ముఖ్య స్థలాలు నెబుకద్నెజరు కోట. ప్రత్యేకత రాబో కాలం గురించి దైవ దర్శనాలు కలిగిన వ్యక్తి, మరి స్వప్న భావాలు వివరించిన వ్యక్తి ఈ దానియేలు. దానియేలు మొదటిగా చూస్తే పవిత్రమైన జీవితం కలిగినవాడు, పవిత్రమైన జీవితం కలిగినవాడు. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించే భోజనాన్ని, పానం చేసే ద్రాక్ష రసాన్ని పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, నేను అపవిత్రుడును కాకుండా ఉండేలా వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. ఎందుకు వేడుకున్నాడంటే, రాజు ఆహారాన్ని మరి యూదుల్లో కొంతమంది వ్యక్తుల్ని తీసుకుని వచ్చి నపుంసకుల అధిపతికి ఆర్డర్ వేశాడు రాజు. నెబుకద్నెజరు కొంతమందిని తీసుకొచ్చి మన రాజ్యంలో పనిచేయటానికి, మరి కొంతమంది వ్యక్తులని యూదుల్లో నుంచి, ఇజ్రాయెల్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి వారికి 10 రోజులు భోజనం ఏర్పాటు చేయి, మన భోజనం ఏర్పాటు చేస్తే వాళ్ళు చక్కగా తయారవుతారు, వాళ్ళల్లో ఎవరు తెలివి కలిగి ఉంటారో వాళ్ళని మన రాజ్యంలో కొంతమందికి అధికారం అప్పజెబుదామని నపుంసకుల అధిపతికి ఆర్డర్ వేసాడు. ఆర్డర్ వేసినప్పుడు నపుంసకుల అధిపతి యూదుల్లోకి వెళ్ళి, యెరూషలేం పట్టణం వెళ్ళి యూదుల్ని కొంతమందిని తీసుకుని వచ్చాడు. దానియేలు, షడ్రకు, మేషాకు, అభ్యజ్ఞగానులను కొంతమందిని, వాళ్ళతో పాటు కొంతమందిని తీసుకొచ్చి వీరికి రాజు పూజించే ఆహారం, రాజు పానం చేసే ద్రాక్షారసం ఇవ్వమని రాజు ఆర్డర్ వేసాడు. దానియేలు, ఆ రాజు తినే ఆహారం నాకొద్దు, ఆ పానం నాకొద్దు, నేను అవి తింటే అపవిత్రపరచబడతానని నపుంసకుల అధిపతి అయిన అష్పనజుని వేడుకున్నాడు. నపుంసకుల అధిపతి అష్పనజు, అష్పనజునికి అష్పనజుని బతిమాలుకున్నాడు. అయ్యా అష్పనజు, మేము రాజు తినే ఆహారం మేము తింటే, రాజు తాగే ఆ పానం మేము త్రాగితే మేము అపవిత్రం అయిపోతాం, కనుక మేము ఆహారాన్ని భుజించం, మాకు కూరగాయల ఆహారం కావాలి అని అడిగాడు. ఈ రాజేమో మాంసాహారం, రక్తంతో కూడిన మాంసం, మరి పానం ఇవన్నీ పెట్టమన్నాడు రాజు. కానీ దానియేలు ఆ ఆహారాన్ని పుచ్చుకుంటే అపవిత్రపరచబడతామని మన నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు అష్పనజుని. అయ్యా, మేము రాజులు తినే ఆహారం మేము తింటే అపవిత్రపరచబడిపోతాం, కనుక ఆ 10 రోజులు మాకు కూరగాయలతో భోజనం పెట్టు, మామూలు ఆహారం పెట్టు చాలు అన్నాడు. అప్పుడు నపుంసకుల అధిపతి అష్పనజు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమని అయ్యా, మరి వీళ్ళు దానియేలు, షడ్రకు, మేషకు వీళ్ళు మామూలు ఆహారం కావాలంటున్నారు, కూరగాయల భోజనం కావాలంటున్నారు, ఆహారం తిన్నంటున్నారు, మరి మీరేంటి అని అడిగితే ఆ రాజు సరే వాళ్ళు కోరుకున్న ఆహారాన్ని పెట్టమని ఆర్డర్ వేశాడు. 10 రోజుల ఆహారం వీళ్ళకి, 10 రోజుల ఆహారం తిన్న తర్వాత ఈ ఆహారం తిన్న వ్యక్తుల్ని, ఈ ఆహారం తిన్న వ్యక్తుల్ని పరిశీలించమన్నాడు, పరీక్షించమన్నాడు. ఎవరు తెలివి కలిగి ఉంటారో వారిని మన రాజ్యంలో వాళ్ళకి కొంత పదవులు అప్పగించుదామనేసి నపుంసకుల అధిపతికి ఆర్డర్ వేశాడు. వీళ్ళకి ఆహారం 10 రోజులు పెట్టిన తర్వాత వీరిలో ఎవరు తెలివి కలిగి ఉంటారో వాళ్ళకి రాజ్యంలో అధికారాన్ని అప్పజెబుదామని ఆర్డర్ వేశాడు. ఆర్డర్ వేసినప్పుడు దానియేలు, మాకు కూరగాయల భోజనం కావాలి, ఈ రాజు మరి మాంసాహారం, ఈ పానం మాకొద్దని ఖచ్చితంగా చెప్పాడు.
చెప్పినప్పుడు ఈ అష్పనాజు వెళ్ళి మరి నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళి మరి చెప్పాడు ఈ మాట, అయ్యా మరి వాళ్ళు ఈ ఆహారం తిన్నంటున్నారు, వారికి కూరగాయల భోజనం కావాలంటున్నారు, మరి ఏం చేయమంటారని అడిగినప్పుడు రాజు సరే వాళ్ళు చెప్పిన ఆహారాన్ని ఆర్డర్ చేశారు, సరే అదే పెట్టండి అన్నాడు. వీళ్ళు ఈ 10 రోజులు ఆహారాన్ని భుజించారు, కూరగాయలతో భోజనం, మాంసాహారంతో భోజనం చేసిన వ్యక్తుల్ని ఏమని 10 రోజుల తర్వాత రాజు సన్నిధికి తీసుకొచ్చారు. తీసుకొస్తే వీరి మొఖాలు బాగా వెలిగిపోతూ ఉన్నాయంట. ఈ దానియలు షడ్రకు మేషకు అభిజ్ఞగా మొఖాలు దగదగ మెరిసిపోతూ ఉన్నాయంట. ఎందుకంటే వీరు కూరగాయల భోజనం తిన్నారు, మాంసాహారం తిన్న వ్యక్తుల్ని పరిశీలిస్తే వాళ్ళ మొహాలు వాడిపోయేలాగా ఉన్నాయంట. ఎందుకంటే ఈ కూరగాయల ఆహారం తిన్న వ్యక్తులకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. మాంసం తిన్న వ్యక్తులను కూరగాయలు భుజించే వ్యక్తులకి ట్యాలీ చేస్తే కూరగాయలు తిన్న వ్యక్తులే తెలివితేటలు కలిగి ఉంటారు, మాంసాహారం తిన్న వ్యక్తులు మందంగా ఆలోచన తక్కువగా జ్ఞానం తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఒక ట్రైన్లో ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. మాంసం తిన్న వ్యక్తి పప్పు తిన్న వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఈ పప్పు తిన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ ట్రైన్ చైన్ లాగటానికి ఇట్లా చైన్ గొలుసు దగ్గరికి వెళ్ళి చెయ్యట చాపి తీసేస్తూ ఉన్నాడంట. తీసేస్తామంటే ఈ మాంసాహారం తిన్న వ్యక్తి అది చూసి ఏంటి ఈయన లాగటానికి ఇబ్బంది పడుతున్నాడని ఈ మాంసం తినే వ్యక్తి వెళ్ళి బర్రనే ఆ చైన్ లాగేశాడంట. ట్రైన్ ఆగిపోయింది. ఎవరయ్యా ఈ ట్రైన్ లాగింది, ఎవరా ఈ ట్రైన్ లాగింది అంటే నేనే అన్నాడంట. అయితే నువ్వు ఫైన్ కట్టినానా, వెళ్ళేళ్ళే ట్రైన్ చైన్ లాగేవు కనుక అని ఫైన్ వేశారంట. ఈ పప్పు తిన్న వ్యక్తి ఏమో నవ్వుతున్నాడంట, ఎందుకని ఆయన లాగలా. వీడికి పప్పు తినే వ్యక్తి కూరగాయలు తినే వ్యక్తికి పప్పులు తినే వ్యక్తికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. మాంసం తినే వ్యక్తికి మూర్ఖత్వం అలవడద్దు, మూర్ఖత్వంగా ఉంటాడు. ఈ మాంసం తినే వ్యక్తి వెళ్ళి ఆ ట్రైన్ చైన్ లాగేసాడంట. లాగేసినప్పుడు స్క్వాడ్ వచ్చిందంట, ఎవరా ఈ ట్రైన్ చైన్ లాగిందని. వచ్చినప్పుడు నేనే అన్నానంట మళ్ళీ లాగింది కాక. అయితే నువ్వు చైన్ లాగేవు కనుక కయ్య కారణం లేకుండా నువ్వు ఫైన్ వేసావు నీకు అని చెప్పి ఆ ఫైన్ కట్టించాడంట. అలాగే దానియాలు కూడా కూరగాయల భోజనమే కావాలని కోరాడు ఇక్కడ రాజు సన్నిధిలో. అష్పనాజుని కోరాడు, అష్పనాజు వెళ్ళి రాజుకు మొరపెట్టాడు, రాజు వాళ్ళు చెప్పిన ఆహారాన్ని వారికి పెట్టండి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి వీళ్ళు కూరగాయలు భోజించిన వ్యక్తులు బాగా తెలివితేటలు కలిగి ఉన్నారంట. వీళ్ళు మొఖాలు దగదగ మెరిసిపోతూ ఉన్నాయంట. ఎందుకంటే వీళ్ళు దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారు. ప్రార్థించే వ్యక్తులు ముఖాలు వెలుగుతూ ఉంటాయి, ప్రార్థన లేని వ్యక్తులేమో నల్లగా ఉంటాయి, ప్రార్థించే వ్యక్తులు ముఖాలు తేజస్సుగా వర్ధిల్లుతూ ఉంటాయి. ఈ దానియాలు ఎక్కువగా ముమ్మారు ప్రార్థనలో గడిపేవాడు. తర్వాత కూరగాయల భోజనం తినేవాళ్ళు వీళ్ళు. కూరగాయల భోజనం తిని వీళ్ళు ఎంతగా వీళ్ళ ముఖాలు ఎలా వెలిగిపోతూ ఉన్నాయంటే అని రాజుగారికి అనుమానం వచ్చింది. అయితే ఈ ముఖాలు వెలుగుతున్న వ్యక్తుల్ని వీళ్ళని తీసుకో మన రాజ్యంలో అని ఆయనకి ఆర్డర్ ఇచ్చారు. అందుకని దానియేలు అపవిత్రమైన జీవితం కలిగిన వాడు కాదు, అపవిత్రం అంటే పవిత్రమైన జీవితం కలిగిన వాడు మన దానియేలు. అందుకని మాంసాహారం తినటానికి ఇష్టపడేవాడు కాదు, ద్రాక్షారసం త్రాగటానికి ఇష్టపడేవాడు కాదు, పవిత్రంగా జీవించాలనే ఉద్దేశం కలిగి ఉన్నవాడు దానియేలు. అందుకని అపవిత్రమైన జీవితం కలిగిన వాడు కాదు. దానియేలు 1:8 రాజు భుజించే భోజనాన్ని పానం చేసే ద్రాక్షారసాన్ని పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి నేను అపవిత్రులను కాకుండా ఉండేలా వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. నపుంసకుల అధిపతిని వేడుకున్నాడంట, అయ్యా ఆహారం మాకొద్దు, మాకు మాంసాహారం ద్రాక్షారసం మాకొద్దు, కానీ కూరగాయలతో భోజనం మాకు కావాలి, అది పెట్టండి చాలు అని అడిగాడు. ఎందుకంటే ఈ మాంసాహారం తింటే అపవిత్రం అవుతానని, మద్యం తాగితే అపవిత్రుడు అవుతానని ఈయన బాధ. అందుకని ఆహారం మాకొద్దు, మాకు సపరేట్గా మా కూరగాయలతో భోజనం తయారు చేసి పెట్టండి, మేము 10 రోజులు అదే భుజిస్తామని అడిగాడు. అడిగినప్పుడు నపుంసకుల అధిపతి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు చెప్పాడు. చెప్పినప్పుడు రాజు కూడా వాళ్ళు చెప్పిందే వాళ్ళకి భోజనం వండి పెట్టమని ఆర్డర్ వేశాడు. ఆర్డర్ వేసినప్పుడు వాళ్ళు కూరగాయలతో భోజనం 10 రోజులు పెట్టినప్పుడు వీళ్ళ మొఖాలు తేజవంతమంగా వెలుగొందుతున్నాయంట. వెలుగొందుతున్నప్పుడు ఏంటి ఏళ్ళలో ఉందో ఒక ప్రత్యేకత ఏంటని రాజుగారికి కాడ డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి రాజ్యంలో వీళ్ళు మనకు కావాలని వీళ్ళని మనం తీసుకుందామని అప్పుడు దానియేలు షడ్రకు మేషకు అభిజ్ఞగుల్ని వాళ్ళని తీసుకున్నారంట. 2వదిగా చూస్తే దేవునిని స్తుతించేవాడు మొదటిగా
అపవిత్రమైన జీవితం కలిగిన వాడు కాదు, పవిత్రమైన జీవితం కలిగిన వాడు దానియేలు. రెండోదిగా దేవునిని స్తుతించేవాడు దానియేలు గ్రంథము 2:19 వచనం. అంతటా మర్మం రాత్రి దర్శనములో దానియేలుకు బయలుపరచబడింది. దానియేలు పరలోకంలోని దేవుణ్ణి స్తుతించాడు. దేవుని స్తుతించాడు. ఎందుకు స్తుతించాడంటే రాజుగారికి ఒక కల వచ్చింది నెబుకద్నెజరు రాజుకి. ఆ కల ఏంటంటే ఈ కల వచ్చింది, ఆ కల మర్చిపోయాడు రాజు. కనుక ఆ దేశంలో ఉన్న జ్ఞానుల్ని మరి శకుని గాండ్రి వాళ్ళందరిని పిలిపించాడు. పిలిపించి నాకు ఒక కల వచ్చింది, కల వచ్చింది కనుక ఆ కలను నేను మర్చిపోయాను, కానీ ఆ కలను ఏంటో ఆ కలభావం ఏంటో మీరందరూ నాకు తెలియచేయాలి. తెలియజేస్తే వాళ్ళకి మెడలో ఒక బంగారపు హారం ధరిస్తాను, వాళ్ళకు పదవి ఇస్తాను అన్నాడు. కనుక వీళ్ళందరిని పిలిపించి బబులోను రాజ్యంలో ఉన్న జ్ఞానుల్ని, తర్వాత కల్దీయుల్ని, తర్వాత శకుని గాండ్రిని, మాదీయుల్ని, పార్సీకుల్ని అందరిని పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ కలభావం మేము చెప్పలేం బాబు, ఆ కళ నువ్వు చెబితేనే ఆ కళ గురించి మేము చెబుతాం, లేదంటే మేము ఆ కళను చెప్పలేము, కలభావం చెప్పలేమని వాళ్ళందరూ అన్నారు. ఎవరైతే ఈ కలభావం చెప్పలేదో వాళ్ళ తలలు లేచిపోతాయి అన్నాడు. ఆర్డర్ వేసాడు. ఆ ఆర్డర్ వేసినప్పుడు వీళ్ళందరూ కూడా మాదీయులు, పార్సీకులు, కల్దీయులు, శకునుగాండ్రులు, బబులోన్ రాజు ఉన్న జ్ఞానులు అందరూ కూడా చేతులు ఎత్తేసారు. అయ్యో మీ కళ మేము చెప్పలేము, మీ కలభావం మేము చెప్పలేము అన్నాడు. అప్పుడు నపుంసకుల అధిపతి అష్పనాజు అక్కడే ఉన్నాడు. ఉన్నప్పుడు అయ్యా వీళ్ళందరూ చెప్పలేరు, కానీ నేను ఒక వ్యక్తిని చెబుతాను, ఆ వ్యక్తి అయితే నీ కళను చెబుతాడు, నీ కలభావాన్ని కూడా చెబుతాడని రాజుగారికి చెప్పినప్పుడు అప్పుడు రాజు ఆ వ్యక్తిని పట్టుకురా అన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా, బెల్తషాజర్ అన్న దానియేలు. ఆ దానియేలు మన రాజ్యంలోనే మన ఆధీనంలోనే ఉన్నాడు, ఆయన పట్టుకొస్తాను, పట్టుకొస్తే మీ కళ ఏంటో మీ భావం ఏంటో ఆయన చెప్పగలుగుతాడు అన్నాడు. అప్పుడు రాజుగారు ఆర్డర్ వేసాడు, వెళ్ళు అష్పనాజు నువ్వు ఆ దానియేలు పట్టుకురా అన్నాడు. ఈ జ్ఞానులు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, చూస్తున్నారు, అలాగే చూస్తున్నారు. అప్పుడు దానియేలును తీసుకొచ్చాడు. దానియేలును తీసుకొచ్చినప్పుడు అయ్యా ఆ కలభావం ఆ కళ ఏంటో నేను చెబుతాను, కానీ ఈ జ్ఞానుల్ని వాళ్ళని తలలు తీసేస్తానన్నావు కదా, అవి అందరినీ విడిచిపెట్టాయా అని చెప్పాడు. చెప్పినప్పుడు సరే అయితే నువ్వు కళ చెప్పు, కళ భావం ఏంటో చెప్పు అన్నాడు. అన్నప్పుడు ఈ దానియేలు ఆ కళ చెప్పాడు, దాని భావాన్ని కూడా చెప్పాడు. చెప్పినప్పుడు చెప్పడానికి వెళ్ళే ముందు దేవుడి దగ్గరికి ఇంటిలోకి వెళ్ళి ముమ్మారు దేవుణ్ణి స్తుతించాడంట. అయ్యా ఆ రాజుగారి కళ ఏంటో ఆ కలభావం ఏంటో నాకు తెలియపరిచయ్యా అని స్తుతించాడంట. ముందు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు ఈ దానియేలు. కిటికీ గదిలోకి వెళ్ళి పైన మేడ మీదకి వెళ్ళి తర్వాత మోకాళ్ళలోంచి ప్రార్థించాడంట. ప్రార్థన చేసి అయ్యా రాజుగారికి కళ వచ్చిందంట, ఆ కళ ఏంటో ఆ కలభావం ఏంటో నాకు బయలుపరిచాయని పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించాడంట. అంతటా మర్మం దానియేలు గ్రంథం 2:19 అంతటా మర్మం రాత్రి దర్శనంలో దానియేలుకు బయలుపరచబడింది. దానియేలు పరలోకంలోని దేవుని స్తుతించాడు. దానియేలు ఎప్పుడైతే మీదకి వెళ్ళి మోకాళ్ళలోంచి దేవునికి మొరపెట్టాడో కళ బయలుపరిచాడంట, కలభావం కూడా బయలుపరిచాడంట దానియేలుకి. అప్పుడు దేవుడిని స్తుతించాడంట. అదే చెప్పాడు ఇక్కడ, అంతటా మర్మం రాత్రి దర్శనంలో దానియేలుకు బయలుపరచబడింది. దానియేలు పరలోకంలోని దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు దానియేలు. మొదటిగా పవిత్రమైన జీవితం కలిగిన వాడు దానియేలు. రెండోదిగా దేవుణ్ణి స్తుతించేవాడు. ఆ కళ చెప్పాడు, కళకున్న భావం కాడ ఆ రాజుగారికి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ దానియేలుకి ఆ మెడలో హారం వేసాడు, బంగారపు హారం వేసి ఒక పదవి అప్పగించాడు. అది అన్నమాట. తర్వాత మూడోదిగా నమ్మకస్తుడు దానియేలు. నమ్మకస్తుడు దానియేలు గ్రంథం 6:4 అందువలన ప్రధానులు, అధిపతులు, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన కారణం కోసం కనిపెడుతూ ఉన్నారు, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేసిన వాడు కాడు. ఏ నేరం చేసిన వాడు కాదు ఈ దానియేలు. దానియేలు కలలు చెప్పేవాడే కానీ ఎవరికి హాని చేసేవాడు కాదు. కళ భావం. ఆ రాజుగారేం కళ మర్చిపోయాడంట, ఆ
ఆ కళ చెప్పాలంట కళభావం చెప్పాలన్నాడు అక్కడ. దానియేలు మేడపైన గదిలోకి వెళ్ళి దేవుని స్తుతించాడంట, అయ్యా కళ ఏంటో ఆ కళభావం ఏంటో నాకు బయలుపరచమని. అప్పుడు ఆ మర్మం దానియేలుకి బయలుపరిచాడు దేవుడు. చెప్పినప్పుడు రాజుగారు అప్పుడు ఆ జ్ఞానుల్ని కల్దీయుల్ని మాదీయుల్ని పార్సీకుల్ని అందరినీ కూడా విడిచిపెట్టాడంట. ఏమీ చేయకుండా దానియేలు ఒక కోరిక కోరాడు, అయ్యా నువ్వు అందరుగా చెప్పని వాళ్ళందరినీ తలలు నరికేస్తానన్నావు, వాళ్ళని చంపేస్తానన్నావు, కనుక నేను నీ కళకి నీ కళభావం కాడ చెబుతాను, అందరిని విడిచిపెట్టాలని దానియేలు కోరుకున్నాడంట రాజుగారిని. అయితే నువ్వు అన్నట్టే నేను ఏమి చేయను, ఆ కళభావం నాకు చెప్పినట్లయితే అన్నాడు. దానియేలు ఎప్పుడైతే ఈ కళభావం చెప్పాడో వారందరిని విడిచిపెట్టాడంట. దానియేలు మేలుకోరేవాడు, ప్రజలు మేలుకోరేవాడు, ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు, ఏ నేరం చేసే వ్యక్తి కాదు. కానీ దానియేలు మీద ఇర్ష కలిగి కొంతమందికి, అందువలన ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఆలోచన కలిగి ఉన్నారంట. దానియేలుకి ఆ రాజ్యంలో ఒక పదవి అప్పగించాడు ఈ కళభావం చెప్పంగానే, కళ చెప్పంగానే వీళ్ళకి ఇర్ష కలిగింది ఈ అధిపతులకి ప్రధానులకి. అందుకని ఇక్కడ దానియేలు మీద ఒక నేరం మోపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే దానియేలు మీద నమ్మకం ఏర్పడింది రాజుగారికి. దానియేలు కళలు చెబుతున్నాడు, కళభావాలు చెబుతున్నాడు అని ఆయనకి ఒక మెడలో ఒక బంగారపు హారం ధరించి ఒక పదవి అప్పగించాడు దానియేలుకి. ఎందుకంటే నమ్మకస్తుడిగా కనపడ్డాడు. అందుకనే దేవుడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే పెద్ద పనిని అప్పగిస్తానన్నాడు. మనం కొంచెంలో నమ్మకం ఉంటే మన నమ్మకత్వాన్ని చూసి మనకు పెద్ద పని అప్పగిస్తేవాడుగా ఉన్నాడు మన దేవుడు. అందుకనే దానియేలు నమ్మకస్తుడు. మూడో పాయింట్. నాలుగోదిగా లోపం లేనివాడు. దానియేలు ఏ లోపం లేని వ్యక్తి. దానియేలులో నువ్వు వెతికి చూసినా ఏ లోపం కనపడదు. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నమ్మకస్తుడైన ఏ నేరమైనా ఏ తప్పైనా చేసిన వాడు కాదు. దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. దానియేల్లో ఏ లోపమైనను తప్పైనను కనుగొనలేకపోయారంట. రాజుగారు కానీ అధిపతులు కానీ ప్రధానులు కానీ. మరి నాలుగోదిగా చూస్తే ఏ లోపం లేని వ్యక్తి దానియేలు. మూడోదిగా నమ్మకస్తుడు. మొదటిగా పవిత్రమైన జీవితం కలిగిన వ్యక్తి. రెండోదిగా దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు దానియేలు. మూడోదిగా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. నాలుగోదిగా లోపం లేని వ్యక్తిగా ఉన్నాడు దానియేలు. ఐదోదిగా ప్రార్థనా పరుడు. చూడండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము వైపుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయన్ని స్తుతించేవాడు. ప్రార్థనా పరుడు దానియేలు. రోజుకి దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం. దానియేలు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, ముమ్మారు మూడు పూట్ల మోకాళ్ళు వంచి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు దానియేలు. ఐదోదిగా ప్రార్థన పరుడు, ప్రార్థన యోధుడు దానియేలు. మనం కూడా దానియేలులాగా ఒక ప్రార్థన యోధుడిగా ఉండాలి, నమ్మకస్తుడిగా ఉండాలి, లోపం లేని వ్యక్తిగా ఉండాలి, దేవుని స్తుతించే వ్యక్తులుగా ఉండాలి, మనము పవిత్రమైన జీవితం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన చేసి పై ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము వైపుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయన్ని స్తుతించేవాడుగా ఉన్నాడు. మనం కూడా యెరూషలేము వైపు తట్టు తిరిగి మనం మోకరించి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి, దేవుని స్తుతించే వ్యక్తులుగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఆరోదిగా జీవము కలిగిన సేవకుడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచాడు. ఈ దానియేలు మీద ఒక నేరం మోపాలని ఒక ఆజ్ఞను తెచ్చాడు, సిఫార్సు తెచ్చారు. ఏమనంటే నెబుకద్నెజరు బంగారు విగ్రహాన్ని తయారు చేశాడు. తయారు చేసినప్పుడు ఆ విగ్రహానికి మొక్కాలి 30 రోజులు. ఏ విగ్రహానికి, రాజుగారికి ఆ విగ్రహానికి తప్ప వేరే దేవుడికి కానీ వేరే మనిషికి కానీ ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు అని ఆజ్ఞను తెచ్చారు రాజుగారి దగ్గర నుండి. తెచ్చినప్పుడు ఈ బంగారు విగ్రహానికి మొక్కనన్నాడు దానియేలు. నేను నా దేవుని తప్ప వేరే వాటికి దేన్ని కూడా
పూజించును మొక్కును అన్నాడు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ. వెళ్ళి, అయ్యా దానియేలు, నువ్వు విగ్రహానికి విగ్రహం తయారు చేసావు కదా, ఆ విగ్రహానికి మొక్కను అంటున్నాడు, కనుక దానియేలు సింహాల గుహలో పడేయాలని ఆజ్ఞ తెచ్చారు. అప్పుడు రాజుగారు దానియేలు తీసుకొచ్చి సింహాల గుహలో పడేశారు. పడేసినప్పుడు సింహాలు దానియేలుకి మొక్కినీ కానీ దానియేలను అంటుకోలా అంటుకోక ఉండినప్పుడు రాజుగారు వెళ్ళి చూశాడు దానియేలు ఏమైపోయాడు అని. చూసినప్పుడు దానియేలు క్షేమంగా ఉన్నాడు. రాజుగారు చూసి ఏమన్నాడంటే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచాడు. దుఃఖ స్వరముతో దానియేలు జీవం కలిగిన దేవుని సేవకుడా అని పిలిచాడంట. పిలిచినప్పుడు దానియేలు క్షేమంగా ఉన్నాడు. ఆహా, అయితే నీ దేవుడే జీవం కలిగిన దేవుడు, నీ దేవుడే గొప్ప దేవుడు, నా విగ్రహాలన్నీ చేసిన పనులన్నీ వ్యర్థమేనని ఆ రాజుగారు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఈయన మీద ఎవరైతే సిఫార్సు తెచ్చారో వాళ్ళందరూ వాళ్ళందరినీ వారి భార్యని పిల్లల్ని సింహాల గుహలో పడేయమని ఆర్డర్ వేసేసారు. రాజుగారు ఆర్డర్ వేసాడు. వేసినప్పుడు ఈ రాజాజ్ఞని ఎవరైతే ఈ సిఫార్సు ఎవరైతే తెచ్చారో ఆ కుటుంబాలందరినీ సింహాల గుహలో పడేస్తే సింహాలు మొక్కలు మొక్కలుగా చీల్చేసి అందరినీ తినేసి బైకుల్లో సున్నం లేకుండా చేసేసింది. చూసారా ఎంత ఎంత వాళ్ళు దానియేలు మీద నిమ్మందు మోపాలని, దానియేలు సింహాలకు ఆహారం వేయాలని వాళ్ళ ప్లాన్. కనుక దేవుడు దానియేల్ని చాలా జాగ్రత్తగా కాపాడాడు. అందుకని ఇజ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. దానియేలు మూడు పూట్ల ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు, దేవునికి బహుప్రియుడు అన్నాడు. దానియేలు గ్రంథం 10:11, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు శ్రద్ధతో గ్రహించు, నేను ఇప్పుడు నీ దగ్గరికి పంపబడ్డాను. దానియేల్ని నువ్వు బహుప్రియుడు అని పలికాడు. మిఖాయేలు దూత దానియేలు దగ్గరికి వెళ్ళింది, నువ్వు బహుప్రియుడు అన్నది. కనుక మనం కూడా ఎలా ఉండాలంటే దానియేలులాగా పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి, దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, లోపం లేని వ్యక్తిగా ఉండాలి, ప్రార్థనా యోధులుగా ఉండాలి, జీవం కలిగిన దేవుని సేవకులుగా ఉండాలి, దేవునికి బహుప్రియులుగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రార్థిస్తాం. మా అడ్రస్సు కళాపాన గ్రామం, ఊయిరు మండలం, కృష్ణా జిల్లా. మళ్ళీ కళాపాన గ్రామంలో మందిర నిర్మాణం జరుగుతుంది. మందిర నిర్మాణం కొరకు, టీవీ పరిచయం కొరకు మీరు గూగుల్ పే, ఫోన్పే చేయాలని దేవుని పేరిట మీకు ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు వెంతండి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి దానియేలు భక్తుడు ఎవరు అనే అంశం మీద మరి చెప్పి ఉన్నాం. చెప్పిన వాక్యాన్ని ప్రజల హృదయాల్లో మీరు నీరుకట్టి ఫలింపచేయండి. దానియేలు భక్తులాగా మేము జీవించే కృపను కూడా మాకు దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకున్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు.